సక్సెస్ అంటే గుర్తొచ్చింది. ఈ ఫంక్షన్ యాక్చువల్లీ మేము పిఠాపురంలో చేద్దాం అనుకున్నాం ఇదే రోజు, బట్ అడిగితే పర్మిషన్స్ దొరకలేదు అన్నారు మొన్న ఎప్పుడు అడిగితే. సో మాకు కళ్యాణ్ గారు ఎవరన్నా విశ్వ గారు ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్, ఎందుకంటే నా కోరిక ఫస్ట్ సినిమా పార్టీ మన అక్కడ పిఠాపురంలో జరగాలని నా కోరిక, సక్సెస్ పార్టీ. సో సక్సెస్ కొట్టిన తర్వాత పిఠాపురంలో కలుస్తాం. ఎస్, అండ్ ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా రైటర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృతి గారు ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వచ్చారు ఈ సినిమాకి, చాలా చక్కగా చేశారు. ఐ థింక్ యువర్ డాడ్ ఈజ్ వెరీ ప్రౌడ్. ఆయన మొహంలోనే ఆనందం, ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఈ సినిమాకి మాత్రం బాగా నవ్వుతున్నారు. ఎప్పుడు అన్ని సీరియస్గా ఉంటారు, ఎందుకంటే కూతురు పని చేసింది కాబట్టి, నా సినిమా అని కాదు. బట్ యా, చాలా బాగుంది, చాలా సంతోషం అమ్మ. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఇలా మంచి సినిమాలు బాగా తీయండి. అండ్ మారుతి గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్. స్వామి మళ్ళా లేకపోతే డార్లింగ్ అంటే యాక్చువల్లీ డార్లింగే, కానీ మారుతి గారు నాకు మహాన్బాడు. ఇలాంటి నాకు అంటే డైరెక్టర్లు కిషోర్ తిరుమల గారు, మారుతి గారు ఇలాంటి, అంటే 35 సినిమాలు నేను 20 ఏళ్ళు ఎలా అయిందో నాకు ఇంకా తెలియదు. ఇంకా మా నాన్న కిందకి వస్తూ మాట్లాడుతుంటే, ఏంట్రా 20 ఏళ్ళు అయిందా నువ్వు వచ్చి 30 సినిమాలు చేసావా, అసలు అర్థ చూడలేదంటే నాకు కూడా కొంచెం ఏదోలా అనిపించింది. బట్ ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్, అంటే నాకు హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాకు ఇంత మంచి కథలు రాసుకొస్తున్నాయి, ఎందుకంటే నాకున్న ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ హీరోకు ఉందో లాగా తెలియదు, కానీ నాకైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫిల్మోగ్రఫీ. సో ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్, అలానే హిట్లకి ఫ్లాపుల సంబంధం లేకుండా నాతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లందరికీ, అలానే ప్రేక్షకులందరికీ, అలానే నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇక్కడ ఉన్నందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులందరికీ, ఐ రియలీ వాంటెడ్ టు మీకు తల వంచి శిరసు వంచి ప్రాజాభివందనం చేయాలనుకున్నా. థ్యాంక్ యూ.